బేహద్ పరమ మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. పతాంజలి ద్వారా మనము ఈరోజు సమాధి గురించి వివరణ 1170 లైవ్ ఎపిసోడ్లో అనంత్ భాయ్ చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు ఈ యొక్క టాపిక్లో వీడియోలో తెలుసుకుందాము. పతాంజలి అంతఃకృతం ఏమన్నారు, దాని యొక్క సూత్రము వితర్కమాను సమాధి అంటూ, వితర్కం అంటే ఎక్కడైతే మనసులో సత్యం అనేది తెలుసుకోవటం కోసం, ఈ ప్రపంచాన్ని చూడటం కోసం ఒక విశేషమైన తర్కం అనేది ఉండాలి. ఇక్కడ 3 రకాల తర్కాల గురించి పతాంజలి చెప్పడం జరిగింది. తర్కము, కుతర్కము, వితర్కము. కుతర్కము యొక్క అర్థము తప్పుడు యొక్క తర్కం. దీనిలో ఎక్కువగా ఆలోచన నెగిటివ్, తప్పు తర్క వితర్కం చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్థితిలో తర్కం చేయటంతో వారికి ఒక రకమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క తప్పులను ఎంచటం, వేరే వాళ్ళ యొక్క తప్పులను తొలగించటం. మీరు మీ లోపల ఉన్నది తెలుసుకోవాలి. అయితే వాళ్ళు ఈ విషయాన్ని సరిగ్గా ఒప్పుకోరు. బాహ్యంగా వేరే వాళ్ళ లోపల ఉన్న తప్పుని చూస్తూ ఉంటారు, తర్కిస్తూ ఉంటూ ఉంటారు. ఈ విషయం గురించి సరైనటువంటి రుజువు అనేది కూడా వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. ఉదాహరణకు చూడండి, సగం దర్వాజా ఓపెన్ అయి ఉంది అనే అర్థం ఉంటుంది, సగం దర్వాజా బంద్ అయి ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే, పూర్తి దర్వాజా ఓపెన్ అవ్వటానికి అర్థంను సగం దర్వాజా బంద్ అయి ఉంది అంటారు. కానీ అసలు చెప్పాల్సింది ఏంటి అంటే, భగవంతుడి యొక్క ప్రేమ, ప్రేమ సగము ఇది అంధేగా గుడ్డివాళ్ళుగా చేస్తూ ఉంటుంది. ఏదైనా పాజిటివ్నెస్, సగం తలుపు ఓపెన్ అయి ఉంది అనకుండా సగం తలుపు మూసి ఉన్నది అనంటంలో తేడా ఉంటుంది కదా. ఇక వితర్కము ఒక విశేషమైనటువంటి రకమైన తర్కమే ఇది కూడా. ఎలా అంటే, మనము తర్కిస్తున్నటువంటి రూపంలో వైరాగ్యాన్ని అర్థం చేసుకుంటాం. ఇది వినటంలోనే, అర్థం చేసుకోవటంలోనే చైతన్యం యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. ఇలాంటి విశేషమైన తర్కంతో చైతన్యము కూడా వృద్ధి అవుతుంది అని వీళ్ళ భావన. ఇది ఒక రకమైనటువంటి స్థితి, ఇదే సమాధి అని కూడా అంటూ ఉంటారు. సమాధి యొక్క అర్థము సమత, ది అనగా బుద్ధి, చైతన్యము, ఈ యొక్క లెక్కతోటి అర్థం చేసుకోవటం. ఇప్పుడు మనం అందరం సమాధి స్థితిలో ఒక విశేషమైనటువంటి తర్కంతో చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం. తర్కము ఏ విధంగా మారుతుంది, ఉల్టా అవుతుంది, అంటే మీరు తర్కాన్ని వేరే వైపు నుండి కాకుండా ఈ వైపు నుండి ఆలోచన చేస్తూ భరోసా, దాని నమ్మకం దాని మీద లేకుండా ఉన్నప్పుడు వితర్కము తలకిందులుగా కాదు. ఎటువంటి వ్యక్తికైనా మృత్యువు అనేది తప్పదు. మీరు అక్కడ నిలబడ్డారు అనుకోండి, దానితో భావనాత్మక రూపంలో అక్కడ జోడించబడి ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వ్యక్తి జీవితంలో ఇప్పుడు లేడు అని. ఇది అంతిమ సత్యం. ఏ క్షణంలో మీ చైతన్యము మీ నుండి వేరే స్థితిలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మృత్యు అన్నట్టే కదా. ఏ విధంగా ఇప్పుడు చూడండి, ఫిల్ము ఎప్పుడైతే సమాప్తం అవుతుందో, సినిమా ఏ భావంలో వెళ్ళిపోతూ ఉంటారు సినిమా హాల్ నుండి. మీరు చూస్తూ ఉంటారు, అక్కడ అందరికీ ఒకే విధమైన భావన ఉండదు. ఒక్కొక్కరి యొక్క చైతన్య స్థితి వేరు ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు. కొందరునో సంగీత సమారోహంతో సంగీతం బాగుంది అంటూ చెప్పుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. కొందరునో ఈ భావన ఉండదు,
సమాప్తం అనేది ఎండింగ్ ఇంకో రకంగా చేస్తే బాగుండు అనుకుంటారు ఇంకొకళ్ళు, యాక్షన్ బాగుంది అనుకుంటారు. ఒక శిబిరం సమాప్తం అవ్వటంతో ప్రజల్లో చైతన్య స్టేజీ సమాప్తం అయిపోతూ ఉంటుంది, మళ్ళా తిరిగి వస్తూ ఉంటుంది. ఏ క్షణంలో మనసు ఒక విశేషమైన తర్కాన్ని పొందుతూ ఉంటుందో ఇది అకాట్య తర్కం అంటూ ఉంటారు. మీ యొక్క చైతన్యంలో స్వతహనే అది వచ్చేస్తూ ఉంటుంది. అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మారిపోవటము అంటే సమాప్తం అవ్వటము. ఈ వితర్క చైతన్యం లెగుస్తూ ఉంటుంది. దీని కొరకు కళ్ళు మూసుకొని కూర్చోవలసిన అవసరము లేదు. కళ్ళు తెరుచుకొని కూడా నేను చైతన్యమును అనే భావము అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. పూర్తిగా ఆ ప్రపంచము ఒక క్వాంటం మెకానిజం ఫీల్డ్లో వెళుతూ ఉంటుంది. ఇది కూడా వితర్కమే. సంపూర్ణ విజ్ఞానం తర్కం పైన ఆధారపడి ఉంటుంది. ప్రపంచము ఒక క్వాంటం ఫీల్డ్గా ఉంటుంది. అందుకని ఈ యొక్క వితర్కం యొక్క స్టేజీ వితర్కాను నాం సమాధి అని అంటూ ఉంటారు. విచారోనుగం సమాధి అంటే విచారణ అనేది లేకుండా సమాధిలోకి వెళ్ళటము. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా మరి పతాంజలి చెప్పారు, ఆయన చెప్పినటువంటి సమాధి గురించి పర్ఫెక్ట్గా పూర్తిగా ప్రాక్టికల్గానే అర్థం చేసుకోవాలి. అది ప్రాక్టికల్గానే ఉంటుంది. దీన్ని చదివి అర్థం చేసుకున్న వారికి ఇది చాలా సులభం అవుతుంది. అయితే ముందుగా మాయ యొక్క బంధనాలను అర్థం చేసుకోవాలి. మాయ బంధనాలు అంటే ఈ జీవన మృత్యు అంటే ఏమిటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, జన్మ ఏమిటి, మృత్యు అంటే ఏమిటి, కర్మ సిద్ధాంతం ఏమిటి, లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఏమిటి, ఈ గ్రహాల పైన జీవితం అనేది ఉందా, ఎందుకంటే ఇది మాయ ప్రపంచం, నేను నిరాకారి నుండి ఆకారి, ఆకారి నుండి సాకారిగా ఎందుకు వచ్చాను, నేను ఎందుకు జన్మించాను, నా పర్సనాలిటీ ఏమిటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఉంటూ ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోకుండా సమాధిలోకి ప్రవేశించలేరు. ఒకవేళ జ్ఞాని కాకపోతే సమాధిలోకి ప్రవేశించలేరు. 100% వారి యొక్క మనసు ఆ స్టేజ్ వరకు చేరుకోనివ్వదు. అంతఃకరణ శుద్ధి కానంత వరకు కూడా సమాధిలోకి కూడా ప్రవేశించలేరు. సమాధి అంటే డెఫినేషన్ చెప్పారు కదా ఇందాక, ఆ యొక్క స్టేజీ, ఆ యొక్క తర్కం నుండి బయటపడి ఎటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సమాధి అనేది కేవలం ఎలాంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఏ విధంగా వెళ్ళగలుగుతారు అనేది ఇప్పుడు సంపూర్ణ విజ్ఞానం పైన ఆధారితమైంది అని కూడా, క్వాంటం ఫీల్డ్ అని కూడా మనం తెలుసుకున్నాం. విచారణుగం సమాధి అంటే ఆలోచనలో అన్ని అనుభవాలు వచ్చేస్తూ ఉంటాయి. వాసన చూడటం, దృశ్యము చూడటము, పీల్చటము, వినటము, ఇవన్నీ కూడా ధ్యానంలో కూడా చూస్తూ ఉంటాం. గాలి పీలుస్తూ ఉంటాం, అక్కడ కూడా అనుభవం అవుతుంది. కానీ ఆలోచన రహితమైన స్టేజ్లో అది జరుగుతూ ఉంటుంది. అందుకని ఆలోచన రహితమైన సమాధి, ఈ యొక్క ఆలోచనలన్నీ అనుభవంలోకి మరి అవాగమనమై చూస్తూ ఉంటూ ఉంటారు. ఇలా వస్తుంది. ఈ సమాధిలో ఆలోచన 2 స్టేజెస్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆలోచన మిమ్మల్ని పరేషాన్ చేస్తుంది. 2 రకమైనటువంటి ఆలోచన మీరు పరేషాన్ అనేది కాదు, కానీ మీ యొక్క చైతన్యంలో తిరుగుతూ ఉంటుంది. మీరు వారి కొరకు మరి ఏ విధంగా సమాధి ఉన్నది, సమతలోకి ఎలా వెళ్ళారు, ఆ సమయం ఆలోచన వస్తూ వెళ్తూ ఉంటూ ఉంటుంది. ఈ ధ్యానం యొక్క లెక్కానుసారంగా ఈ ఆలోచన తోటి అనుభవము అనుభవీగా అవటం జరుగుతుంది. అందుకని ఇది ఆలోచన రహితమైన సమాధి అని అంటారు. ఆనందానుగం సమాధి అంటే ఆనంద స్థితిలో ఉండేటువంటి సమాధి. ఆనందం యొక్క సమాధి అనగా ఆనంద స్థితి. ఏ విధంగా ఎప్పుడైనా మీరు సుదర్శన క్రియ చేసి లేచినట్లయితే ఆ సత్సంగత్యంలో భజన పాటలు పాడుతూ ఉంటారు, ఆనందంగా పరవశించిపోతూ ఉంటారు, అప్పుడు మనసు ఒక రకమైన
ఆనంద స్థితిలో ఉంటూ ఉంటుంది. ఈ విధంగా చైతన్యం కూడా జాగృతమవుతుంది అంటారు. అది కూడా ఆనందంతో, ధ్యానము కూడా ఆనందపూర్ణమైనటువంటి స్థితి, ఆనందానుగం సమాధి అంటూ ఉంటారు. ఆనందంలో ఏదైతే సమాధిలో ఆనందం ఉంటూ ఉంటుందో అదే ఆనందమయమైన సమాధి అని. ఈ స్థితి ధ్యాన అవస్థ స్థితి ఒక రకమైన హయ్యెస్ట్ ఆలోచన రహితమైన స్థితి ఏదైతే ఉందో అది, దీనిలో అనుభవం వస్తూ పోతూ ఉంటుంది, భావాలు ఆలోచనలతో పాటు ఉంటూ ఉంటుంది. మీరు ఒక వితర్కంతో పాటు మరి ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సమాధి స్థితిని మీరు పొందగలుగుతారు. తర్వాత అస్థితానుమ సమాధి అంటే ఏంటి, నాలుగవ సమాధి స్టేజ్. అస్థితానుగం అంటే ధ్యానం యొక్క చాలా లోతులోకి వెళ్ళేటువంటి స్థితి. దీనికి మీకు అసలు ఏమీ తెలియదు, కేవలం తమ అయ్యేటువంటి తమ భావన ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు అర్థమవుతూ ఉంటుంది, తెలిసిపోతుంది మీరేంటి, ఎక్కడి నుండి ఎక్కడా వచ్చారు అని. కేవలం స్వయం తెలుసుకోవటం తోటే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మరి నేనున్నాను లేక వేరే విషయం తెలుసుకోవటం, ఇది సమాధి. నాలుగో స్టేజ్ సమాధి అస్థిమానుగం సమాధి అంటారు. ఈ విధంగా నాలుగు సమాధుల యొక్క సమాధి స్థితిని మనము స్థిత ప్రజ్ఞత తోటి అర్థం చేసుకుంటూ ఉంటే అన్నీ చైతన్యం యొక్క ప్రవాహంలోకి జాగరూకతలోకి వస్తూ ఉంటూ ఉంటుంది. మరి ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ దగ్గర నుండి మనం తీసుకోవటం జరిగింది. ఇది సేవ కోసం జ్ఞానం అందరికీ అందించాలన్న భావనతోటి తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే బ్రహ్మ జ్ఞానం పొందటం అంత సులభం కాదు, దివ్యాత్మలు మాత్రమే దీన్ని పొందగలరు. కీనోపనిషత్తులో దేవతలు బ్రహ్మ జ్ఞానం లేదని చెప్పినప్పటికీ తర్వాత వారికి ఆత్మజ్ఞానం ఇవ్వబడింది అని దేవతలు కోరుకుంటే వారు ఆత్మజ్ఞానమును పొంది బ్రహ్మ జ్ఞానముని పొందగలరు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవతలుగా మారటం పెద్ద విషయం కాదు, అవతారంగా మారటం పెద్ద విషయం కాదు, మీరు బ్రహ్మస్వరూపంగా అవ్వటమే ఇప్పుడు పెద్ద విషయం. మీరు దివ్య ఆత్మగా అవ్వండి, చైతన్య ఆత్మగా అవ్వండి, పరంపరం ఆత్మగా అవ్వండి. ఎందుకంటే మనం ఇలా అయితే తప్ప మనల్ని మనం తెలుసుకోలేము. మనం జీవులుగానే ఉండిపోతే జీవునికి మోక్షం అనేది లభించదు. శివుడుగానే అవ్వలేని వారికి, శివత్వం పొందలేని వారికి మోక్షం కూడా లభించదు. జీవన్ మృత్యు జర వ్యాధి అంటే దుఃఖానికి కారణం అదే. మానవులు తప్పకుండా ఇది ఆలోచించుకోవాలి. మృత్యువు పైన కూడా ఒక సత్యం అనేది ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం మానవుల అన్వేషణ కూడా చేయాలి. ఎంతవరకు అయితే ఈ అన్వేషణ చేయరో అంతవరకు ఆధ్యాత్మికంలో కూడా ముందుకు వెళ్ళలేరు. కాబట్టి పూర్తిగా ఇక్కడ జ్ఞానం యొక్క ఆలోచన అనేది మనం, ఇది మృత్యులోకము కాబట్టి అన్ని సంఘటనలు వెనక ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఎవరైతే దివ్య ఆత్మలుగా ఉంటారో వాళ్ళు మేల్కొంటారు, మేల్కొని వారి గురించి వాళ్ళు తెలుసుకుంటారు. పాత నడవడిక మారుతుంది, శత్రువుల్ని చూసేటువంటి విధి విధానం దృక్పథం కూడా మారుతుంది. మృత్యు లోకంలో శాంతి అనేది ధ్యానంతో మాత్రమే లభిస్తూ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దీనిలో ఈ ప్రపంచంలో ఏ యొక్క రసానుభూతి లేనేలేదు. మనము మనసు యొక్క విషయం, మనసుని మనసులో ఉన్నటువంటి కోరికలను ఆధీనం కాకుండా అతీతం అవ్వాలి, దానిలో ఏం రసం లేదు అని. ఇదంతా ముళ్ళ ప్రపంచం, మృత్యులోకము అంటేనే పూర్తిగా ముళ్ళ ప్రపంచం. మరి పరమసత్య ప్రపంచం వరకు మనం మన వైబ్రేషన్ వెళ్ళాలి. ఈ దుఃఖ ప్రపంచంలో కాదు, ఈ దుఃఖ ప్రపంచంలో ఆనందాన్ని వెతకటం అనేది ఆపేయాలి. మరి ఎప్పుడు శాంతి మీకు, పరం శాంతి అప్పుడే మీకు లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే మజా కాదు, ఆధ్యాత్మికం అనేది చాలా గొప్పది. వాయుమండలాన్ని మార్చటం కోసం పూర్తిగా దివ్యాత్మలు మేల్కొని జాగృతమై చేస్తూనే ఉన్నారు.
ఎప్పుడైతే ఈ యొక్క మెసేజ్ వాళ్ళకు లభిస్తుందో తప్పకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని, వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకుంటారు. ధర్మం అధర్మ మధ్యన యుద్ధం నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు, కానీ జ్ఞాన ప్రకాశంతో వాటి నుండి బయటికి పడగలుగుతూ ఉంటారు. బుద్ధి ఆ వైపుకే నడుస్తూ ఉంటుంది, కానీ అజ్ఞానం నుండి బయటపడాలి ముందు మానవులు అర్థం చేసుకోవాలి. అందుకనే చేతావని అనేది ఇస్తూ ఉన్నాము. మేల్కొండి మేల్కొండి, ఆధ్యాత్మికంగా మీరు మేల్కోవాలి, ఇతరులను మేల్కొల్పాలి, అజ్ఞానపు ఆలోచనలను వదిలిపెట్టి సత్యాన్ని వెతకండి అని. ఇప్పుడు సమయం వచ్చేసింది, జ్ఞాన ప్రకాశం నలువైపులా వ్యాపింపచేసేటువంటి సమయం వచ్చింది. ఈ జ్ఞానం కూడా ఆగేది కాదు, జ్ఞానము చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, త్వరగా చేరుకుంటూ ఉంది. చాలా మంచి మంచి జ్ఞాని ఆత్మలు వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా టెన్షన్ ముక్తులుగా కావాలి, స్వపరివర్తన అవ్వాలి అనుకుంటే మనం తప్పకుండా ధ్యానం గురించి ఏదైతే లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నామో దాన్ని మాటి మాటికి అవగాహన చేసుకోండి, వినండి, జాగృతం కాండి, మేల్కోండి, చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఎటువంటి పరిస్థితులైనా సరే నలువైపులా చుట్టుముట్టిన సకారాత్మక స్థితులను మనం సమాప్తం చేసుకోకూడదు, నకారాత్మకాల నుండి బయటపడాలి. పరిస్థితుల్లో కూడా ధ్యానము యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. మరి కామ క్రోధ లోభ మోహ బంధనాల నుండి ముక్తి అప్పుడే మీకు లభిస్తుంది. ధ్యాన స్థితిలో ఉంటూ నకారాత్మక మనోభావాలపైన నియంత్రణ అనేది ఒక అభ్యాసం, అదొక వీడియో ఉన్నది నిన్న పెట్టిన వీడియో, దాన్ని కూడా మీరు చూడండి, ఆలోచన చేయండి, అప్పుడు మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిత్వము విచలితం కాకుండా విధితోటి విజయాన్ని పొందగలుగుతారు, సామర్థకం ఉంటుంది, శాసనము వ్యాపారము రిస్తా సంబంధాలు ఇవన్నీ కూడా మీకు అంతిమంలో ఉపయోగపడవు, ఆత్మజ్ఞానం ఒకటే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోపల సఫలత అనేది ఫీడింగ్ చేసుకోండి, అప్పుడు అసఫలత నుండి బాహ్య ప్రపంచంలోకి మీరు ఇంకా బయటికి పంపించేస్తారు. అసలు అసఫలత బాహ్య ప్రపంచం నుండే నకారాత్మక ప్రక్రియల ద్వారానే వస్తూ ఉంటుంది. అభ్యాసంతో ఇది సంభవం, ఏది నకారాత్మక ప్రతిక్రియలను అసఫలతల ద్వారా బయటికి పడటం అనేది జ్ఞానము ధ్యానం యొక్క అభ్యాసంతో సాధనవుతుంది. సఫలత అనేది భౌతిక కార్యాల్లో పొందాలి అనుకోవటం కాకుండా సాధనలో సమాధి స్టేజ్ పొందటానికి ఈ సఫలతను పొందాలి అనుకోవాలి. మనసు నిత్యం కొత్త సఫలతను కోరుకుంటూనే ఉంటుంది. కాబట్టి అన్ని వస్తువులు మీరు నుండి ముక్తులు కావాలి అంటే ధ్యానం యొక్క అభ్యాసం చేయండి, ధ్యానంతో అన్నీ సరవుతూ ఉంటాయి. కళ్యాణం, నేను విశ్వ కళ్యాణం చేయటానికి వచ్చాను అని ఎవరైతే వారిని వారు జాగృతం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ జన కళ్యాణం చేయగలుగుతారు. ఇది చాలా గొప్ప సమాజం యొక్క చింతన చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోగలుగుతూ ఉంటారు. విశ్వం యొక్క చింతన చేయకపోతే మానవ జాతి యొక్క చింతన కూడా చేయలేరు. సాధు సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఇల్లు వాకిలు వదిలేసి విశ్వం గురించే ఆలోచిస్తూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇది సత్యమైన రియాలిటీ. సత్యమైనటువంటి సాధు మహాత్ములు వాళ్ళు దివ్య ఆత్మలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ విధంగానే విశ్వం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. సామాన్య మానవులు ఇంకా ఇల్లు వాకిలు అనే దానికోసమే తపతపలాడుతూ ఉంటూ ఉంటారు. అయితే కొంతమంది సామాన్య మానవులు లాగా వారి కాషాయ బట్టలు కట్టుకోకపోయినా కూడా వారి ఆలోచన చాలా బాగుంటుంది. ఈ ధ్యానము సదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉన్నతిలోకి తీసుకుని వెళ్తుంది. జన కళ్యాణం యొక్క కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి చికిత్సక ధ్యానము అభ్యాసము తోటి వ్యక్తిగత గుణాలు ప్రయోగము రోగం నుండి స్వస్థత కూడా లభిస్తుంది. కానీ చికిత్సా ధ్యానం యొక్క అభ్యాసంతో వ్యక్తిగత గుణాలు ప్రయోగము
అనేది రోగిని స్థూలంగా మారుస్తుంది కానీ సూక్ష్మంగా మార్చలేదు. ధ్యానం మార్చగలుగుతూ ఉంటుంది. ప్రపంచంలో రకరకాల సంస్థలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను ధ్యానం యొక్క ప్రక్రియలో పెట్టి వాళ్ళు ఉపయోగిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క భ్రాంతులలో కూడా పడిపోతున్నారు కొంతమంది. ఇది సరళ మార్గం, అక్కడికి పోతే అది అవుతుంది, ఇక్కడికి పోతే ఇది అవుతుందని సబ్ కాన్షియస్ మైండ్లో భ్రాంతులన్నీ మేము తీసేస్తున్నాం. సూక్ష్మ శరీరంలో భ్రాంతులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, ఆ స్మృతుల్ని మేము తీసేస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు. అన్నిటికంటే ఇది చిన్న మార్గము, తేలిక ధ్యాన మార్గము అంటూ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తిని జాగృతం చేయటం అనగా వారి లోపల వ్యక్తిని జాగృతం చేయటం కాదు, ఆత్మను జాగృతం చేయటం, సమాజాన్ని కొత్త దిశలోకి తీసుకొని వెళ్ళటం. ఒక వ్యక్తి తన మౌఖిక జీవి ధ్యానంలో యొక్క మాధ్యమంతో, యోగం యొక్క మాధ్యమంతో, జ్ఞానం యొక్క మాధ్యమంతో తమ డౌట్స్ నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేసుకొని విశ్వంలో తమ జ్ఞానంతో మరి జ్ఞానము ఇతరుల కళ్యాణం చేస్తుంది, స్వకళ్యాణం కూడా చేస్తుంది అని నమ్మి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను మీరు కూడా వెతకండి, సత్యం మీకు తెలుస్తుంది, మీకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. దివ్య ఆత్మలు మరి ఈ విధంగా అన్వేషణ చేసినప్పుడు చివరికి ఏదైతే పరమ సత్యం ఉందో, బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం, దాన్ని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు. విషయ ఆకర్షణలకు సమాప్తం చేసుకొని విఘ్నాలను వికారాల నుండి ముక్తులవుతూ ఉంటారు. కాబట్టి ధ్యానము విస్తారము కాకుండా ఆధ్యాత్మిక విస్తారం, ధ్యానము ఆత్మిక విస్తారము అది మీరు పొందాలి. ధ్యానము తోటి ఏవైతే శక్తులు లభిస్తున్నాయో అవి మీ లోపల ఉన్నటువంటివే. ఈ యొక్క ధ్యానం మాధ్యమంతో అవి జాగృతమైనవి. అంతే, ధ్యానం కోసం మీరు పెద్దగా లోతైన స్టేజ్కి వెళ్ళటం కోసం పురుషార్థంతో పాటు కంటిన్యూషన్ అనేది చేయటానికి ప్రయత్నం అనేది చేయాలి. ఎంతెంతగా గంభీరంగా తమ ధ్యానాన్ని స్వీకరిస్తూ ఉంటారు, ఒక సెకండ్లో మీరు దాన్ని పొందగలుగుతూ ఉంటారు. వాల్యూ కూడా తెలుస్తుంది మీకు, ప్రతి సెకండ్ యొక్క విలువ, ధ్యానం యొక్క విలువ కూడా తెలుస్తుంది. మేల్కొండి, అందరికి సహయోగం చేయండి, అందరినీ మేల్కొల్పండి. సంకల్పము దృఢంగా ఉంటే లక్ష్యానికి చేరుకోగలుగుతారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే లక్ష్యం పెట్టుకుంటే లక్షణాలు వస్తాయి. కాబట్టి దీనికి నాలుగు విధానాలు ఉన్నాయని చర్చ కూడా మనం చేశాము. కాబట్టి మీరు ఈ యొక్క విధానాలని ఫాలో చేసి పురుషార్థం చేయటానికి ప్రయత్నం అనేది చేయండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు చక్కగా మరి ధారణ చేయటం కోసం, మీరు ఉన్నతమైన స్థితిని పొందటం కోసం ధ్యానం యొక్క వివరాలు, లోతైన భావాలు, సమాధి యొక్క రకాలు, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తున్నారు, ఏ విధంగా సిద్ధులు లభిస్తున్నాయి అనే దాని గురించి మీరు ఈ ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో, అంతకుముందు 68, 69 ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి వినండి, మీకు అన్నీ అర్థమవుతాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పే వీడియోలు మీ మొబైల్కి వస్తాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.